వృషిక రాశి వారికి తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గేలి రాశి అని నడుస్తున్నప్పటికీ అనుకున్నటువంటి కార్యక్రమాలకి ముఖ్యమైన వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా స్థానం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో అప్పుడు మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ఆలోచిస్తారు కొన్ని రకాలైనటువంటి వృత్తిపరమైన రహస్యాలు బయట ప్రపంచానికి బంధువర్గానికి తెలుస్తాయేమో అనేటువంటి భయం కలుగుతుంది మనం జీవితంలో వాస్తవాలు చెప్పి ప్రతి ఒక్కరు కూడాను సచరిచంద్రుడిలాగా ఉండటం అనేది సాధ్యం కాని పని అందున కలియుగంలో అసలు సాధ్యం కాని పని ఆ రకమైన పద్ధతుల్లో మన యొక్క వ్యవహారాలు ఏమైనా ఆంతరికీయ వ్యవహారాలు అభ్యంతరకరమైన విషయాలు ఇవి నా బయటికి తెలుస్తాయేమోనని ఓ రకమైన ఇబ్బంది కలుగుతుంది అదే కోణంలో మీరు అనుకున్నటువంటి వివాహాది శుభకార్యాల్లో మీరు అనుకున్న సంబంధం కాకుండా వేరే వాళ్ళు ఇష్టపడ్డ సంబంధం ఏదైతే ఉందో దాన్ని చేయవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ పిల్లల అభిప్రాయానికి ఎక్కువగా విలువి స్థితి ఏర్పడుతుంది ఆ కోణంలో డబ్బులు ఖర్చు పెడతారు బ్రహ్మాండంగా ఫంక్షన్ చేయగలుగుతారు అందరిలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది సంతానం పిల్లలు భార్య అందరూ సంతోషంగా ఉంటారు మీకు మాత్రం లోపల సంతోషం ఉండదు ఎందుకంటే మీకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కొన్ని ఆశలు ఉన్నాయి కొన్ని అభిరుచులు ఉన్నాయి వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈ పెళ్లి జరుగుతోంది ఆపే శక్తి మనకు లేదు మనం ఆగమన్నా వాళ్ళు ఆగరు అందుకని పెద్ద మనుషులు ఆగా పోయే పిండి గాలికి పోయే పిండి ఆ నాకు ఇష్టమే అని చెప్పని అంటాం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు వృత్తి ఉద్యోగాల విషయంలో కఠినమైన సవాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు పోటీ పరీక్షల్లో విజయం మెడిసిన్ సీట్ కానివ్వండి టెక్నికల్ సీట్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఇంటర్వ్యూ కానివ్వండి అది ఏదైనా కానివ్వండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏలిన శని నడుస్తుంది కదా అనొచ్చు అవును ఉసిక రాశి వారికి ధనస రాశి వారికి మకర రాశి వారికి ఏలిన రాశని నడుస్తుంది ఈ ఏలిన శని నడుస్తున్నప్పుడు ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర బాష్పతి హోమం చేయాలి ఇందువల్ల ఏలినాడు శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు రావు రాకపోగా మంచి జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ అఘోర పాస్పతి హోమాన్ని ఒక జ్యోతిర్లింగము శక్తిపీఠము ఉన్నటువంటి శ్రీశైలంలో చేస్తే మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి రావుకేతుల పూజ కాళ రా రావు కేతుల పూజ శ్రీకాళహస్తిలో చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నాగపతిష్ట రామేశ్వరంలో చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శరేశ్వరుడు యొక్క ఆగ్రహం తగ్గిపోయి శని యొక్క అనుగ్రహం కలగాలంటే మందపల్లి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శనేశ్వర స్వామి వారి యొక్క దోషాలు పోయి మీకు ఒక రాజయోగం అనేది సంప్రాప్తిస్తుంది అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని అనుసరించే చెప్పడం జరిగింది ఏదైనా పని మీద వెతున్నప్పుడు కానీ లేకపోతే పరీక్షకు వెతున్నప్పుడు కానీ విజయం సాధించాలి అనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు కనకదుర్గా అంబాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని అక్కడించి బయలుదేరితే విజయప్రాప్తి ఇలా ధర్మాలు ఉన్నాయి ధర్మాన్ని అనుసరించే చేయాలి కాశీలో దండం పెట్టాలి తప్పదు ప్రయాగలో ముండం అంటే క్షౌరం చేసుకోవాలి తల్లి ఇలా సమర్పించాలి గయలో పిండం దాని గయాశాద్ధం అంటారు గైలో పిండం పెట్టాలి పితృపితామంగులందరికీ కూడా ఇవి ధర్మాలు వీటి గురించి చెప్తున్నంటే కొంతమంది వక్రార్థాలు తీసి రామేశ్వరానికి నేను పబ్లిసిటీ ఇస్తున్నాన్ని కాళాహస్తికి నేను పబ్లిసిటీ ఇస్తున్నాన్ని మాట్లాడుతున్నాను ఇవన్నీ పిచ్చి మాటలు అసందర్భమైన మాటలు రామేశ్వరానికి ఎన్నో కాళహస్తికి మీరు నేను పబ్లిసిటీ ఇవ్వాలా త్రేతాయుగం కృతాయుగం నాటించి ఉన్న వాటికి అంటే మనుషుల్లో ఉన్నటువంటి అసూయ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కనుక ఇంత వివరంగా క్షేత్ర పాతిష్ట గురించి మీకు చెప్పడం జరిగింది ప్రతి ఊళ్ళో వెంకటేశ్వర గుడికి వెళ్తాం నమస్కారం చేసుకుంటాం కానీ ఏదైనా పెద్ద ఆపదొస్తే ఏడుకొండలు వాడ వెంకటరమణ నీ కొండకి నడుచుకుంటూ వస్తాను నాకు ఈ పని చేసి పెట్టంటారు కోట్ల మంది వెళ్తున్నారు దానికి వెళ్ళమని చెప్తే ఆయన ప్రచారం చేసినట్టు ఎలా అవుతుందండి ఓ మంచి విషయం చెప్పడం కూడాను ప్రచారం కింద పరిగెడిపోబడితే ఇంకేం చేయాలి ఇది ఆధ్యాత్మిక దౌర్భాగ్యం అనుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి